సార్ మీరు రిలీజ్ చేయించారని చెప్తే అంటే వద్దు, మనం వాకర్స్ క్లబ్ లోని గాంధీ జయంతి నాడు మనం మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు వాళ్ళ దగ్గర కానీ మనం రిలీజ్ చేస్తే ఇది ఇంకా కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సార్ చెప్పారు. సో అందుకని మా టీం అందరూ ఇక్కడ ఇవాళ అసెంబ్లీ అయ్యాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ ఇక్కడికి వచ్చి ఆదరించడం చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సంఘాల ద్వారా ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నామండి. మరి ముందుగా మన జాతి పిత ఫోటోకు మన మేయర్ గారు అలాగే ప్రెసిడెంట్ గారు కలిసి ఆ దండ వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఒకసారి నిల్చోవాలండి, ఎవరి సీట్లో వాళ్ళు నిల్చోవాలి. చెప్పట్లేదు శాస్త్రి గారు, మాజీ ప్రధానమంత్రి గారి జన్మదినం కూడా ఈరోజే. ఈ మంచి రోజుని మనం మన ప్రాంతంలో పెద్దల్ని గౌరవించుకోవడం, అభయ ఆపరేషన్ షార్ట్ ఫిల్మ్ ఓపెన్ చేసుకోవడం, మరి ఈరోజు నాగేశ్వరరావు గారికి అలాగే శాస్త్రవేత్త చంద్రశేఖర్ గారు, శ్రావణ్ కుమార్ డాక్టర్ గారికి ప్రత్యేకమైన ఆభినందనలు తెలియజేసుకుంటూ, డాక్టర్ గారి ఇంటికి నేను చాలాసార్లు ఎలక్షన్ టైంలో కానీ పేషెంట్ల విషయంలో కానీ చాలాసార్లు వెళ్ళాను. వాళ్ళ ఇళ్ళంతా నీట్గా వాళ్ళ అబ్బాయి క్రికెట్ వాళ్ళతో పైన టాప్ ఫ్లోర్లో నెట్టు వేయడం, చాలా మంచి వ్యక్తి మన కాలనీలో ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మన చంద్రశేఖర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. శాస్త్రవేత్తగా ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రాంత నాయకులు ఆ ప్రాంతం కోసం, ఆ నగరం కోసం, ఆ దేశం కోసం ఆలోచిస్తూ ఉంటారు. మరి శాస్త్రవేత్తలు ఏదైనా చేస్తే ఆ దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి అది పనిచేస్తూ ఉంటారు. శాస్త్రవేత్తలు దానికోసం 24 గంటలు 360 రోజులు బుర్ర పెట్టి పనిచేస్తూ ఉంటారు. మరి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రాంతంలో మన వార్డులో గ్రీన్ బెల్ట్లో వాకర్స్ క్లబ్, ఎలయన్స్ క్లబ్ వారు ప్రతి ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని, ముఖ్యంగా ఈ సచ్చినాయ గారు, పెద్దలందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన గ్రీన్ బెల్ట్లో వాకింగ్ ట్రాక్ మనల్ని చూసి విశాఖ నగరం అంతా కూడా ఎంఎస్ రీల్స్ కానీ లైటింగ్ కానీ అన్ని ఐటమ్స్ని ఏర్పాటు చేయడానికి అన్ని వార్డ్స్లో కార్పొరేటర్స్ కానీ అధికారులు కానీ ఫలానా 52 వార్డులో శ్రీధర్ గారు డిప్యూటీ మేయర్ గారు వార్డులో చేశారు, మా ప్రాంతంలో కూడా చేయండి మేము కూడా ఆర్డర్ చేస్తామంటున్నారు, చేస్తున్నారు. వాళ్ళందరికన్నా మనం మంచిగా ఫస్ట్ ప్లేస్లో 98 వార్డులో మన వార్డుని 1 స్థలంలో ఉంచుకోవడానికి మనం రోజు కూడా ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా సపోర్ట్గా మన మెయిన్ ఈ ట్రాకే ముఖ్యంగా అందరికీ ఆదర్శంగా నిలుచుంటుంది. మళ్ళీ అదేవిధంగా ఈ పక్క ట్రాక్ ఇంకా కొద్ది కొద్దిగా వాడుతూ ఉన్నారు, దానికి కూడా కొన్ని సదుపాయాలు పెట్టాలి. పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర కూడా త్వరలోనే రేపు 4వ తేదీకి ఉదయం సంపత్ ఐఏఎస్ గారు మన ప్రాంతాన్ని విజిట్ చేస్తామని చెప్పారు. మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చాక మీకు చెప్తాను. మనందరం కూడా ఒక వార్డ్ విజిట్లో మనకి ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి తెలియపడతామని. మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మనం చేసుకొని ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా మీ అందరూ కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మహిళా మనలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తుంది. జయంతి రోజున హెల్తీ వర్కర్స్ క్లబ్లో పెద్దవాళ్ళందరినీ స్మరించు సన్మానం చేసుకోవడం, డ్రగ్స్ సమాజానికి ఎంత హాని చేస్తాయి అనే కాన్సెప్ట్ని తీసుకొని ఉమెన్ని ఏ విధంగా చూపించాలి, ఉమెన్ని ఒక సూపర్ పవర్గా చూపించాలి అంటే ఓన్లీ ఇన్ పోలీస్ మోడ్లో చూపించవచ్చు. అంటే ఒక ఎనర్జీని చూపించాలంటే పోలీస్ ఆఫీసర్సే, మిగతా సెగ్మెంట్స్లో కూడా చూపించవచ్చు, బట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉమెన్ కింద యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ని తీసుకొని తను ఆ డ్రగ్స్ మాఫియాని ఏ విధంగా చేసిందని ఒక 15 నిమిషాల్లో చూపించాం. మీకు అంతకంటే ఎక్కువ చూపించలేదు. నేను ఒక 10:30కి 11:00కి యూట్యూబ్లో అది రిలీజ్ అవుతుంది.
దయచేసి మమ్మల్ని మీరందరూ వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు మనసా వాచ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కార్యక్రమం అయిపో రోడ్డు మీద అంతా ఒక అబ్బాయి వనకట్టును పోగొట్టుకొని తీసుకోకపోయిన బాధ్యతలు ఒక ఆయన ఉండి ఆయన దగ్గర ఉండేది బాధ్యత తీసుకుంటుండే కాబట్టి మన ఈ సత్యనారాయణ గారు ఎక్కడున్నా పట్టుకోండి. నేను వీటన్నిటికన్నా ముఖ్యం చెప్పానంటే ఈ సంపాదన ఇవన్నీ కాకుండా వ్యక్తిత్వమే ముఖ్యం. మనిషికి వ్యక్తిత్వమే ముఖ్యం. సంపాదన అన్నది మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది, ఉండదు. వ్యక్తిత్వం అన్నది మొదటి నుంచి చివరి వరకు తర్వాత కూడా ఉంటుంది. మన తదనంతరం కూడా ఉండేది మన వ్యక్తిత్వం మాత్రమే, ఏమీ ఉండదు. సో ఇలాగే ఇందులోనే మా నాన్నగారు కూడా మమ్మల్ని ఆడుకోవాల్సి చదవమన్నారు, చదివాం. నా పిల్లల్ని కూడా నేను ఎప్పుడు కూడా చదవండి అని ఎప్పుడు ఇప్పుడు చూస్తున్నాను జననాన్ని, ఇప్పుడు సంఘం చూస్తున్నాం, తప్పకుండా చదవాలి. మీరు మెంటల్ స్ట్రెస్ అంటే డాక్టర్కి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పేషెంట్స్ అయిపోతారు. ఎయిత్ క్లాస్ నుంచి చుట్టుకుంటారు. ఎందుకంటే స్ట్రెస్. సో ఎవరిని ఏది ఉండకండి. మన పిల్లల మీద కానీ, మన మనవాళ్ళ మీద కానీ, మన మనవరాల మీద కానీ, మనం అనుకున్నవన్నీ వాళ్ళతో చేయించడానికి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టద్దు. వాళ్ళకి జీవితం అన్నది అపురూపమైన విషయం. సో ఎవరి జీవితాన్ని వాళ్ళని ఎంజాయ్ చేయాలి. మనం నామ మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, పాటలు. సో ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా జీవితం చెప్పండి కాదు. ప్రతి వాళ్ళకి దేవుడు పుట్టించినప్పుడే ఒక లక్ష్యం ఏర్పరుస్తారు. సో అది తప్పకుండా నెరవేరుస్తుంది. సో ఆరోగ్యాన్ని మాత్రం చూసేవారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పెంచుకోండి అంటే నేను చెప్పడమే కాదు, నేను మా పిల్లల్ని కూడా చదువుకోమని చెప్పాను. మా అమ్మాయి ఎకనమిక్స్ చదువుతానని, ఎకనమిక్స్తో పాటు నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా సైనా నెహ్వాల్ వీళ్ళందరూ ఆడింది. ఆడుకోమ్మ చదువు మాత్రం చదువుతుంటే నేను ఆడిస్తానని చెప్పాను. అలాగే తీసేవాడిని. మా అబ్బాయిని కూడా చిన్నప్పుడు బ్యాడ్మింటన్ నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి. మా అబ్బాయి కూడా సాయి ప్రణీత్ వీళ్ళందరితో పాటు ఆడేవాడు. తర్వాత మారాడు, క్రికెట్లోకి మారాడు. సార్ చెప్పినట్టుగా క్రికెట్లో మారాడు. తర్వాత ఆంధ్రాకి కెప్టెన్గా రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. రంజీ ట్రోఫీ ఆడిన తర్వాత భారత్ వీళ్ళందరితో మొత్తం ఆడి వాళ్ళందరికీ కెప్టెన్సీగా చేశాడు. బీటెక్ చేశాడు. ఎంబీబీఎస్ పూర్తి గారు ఉండేది బీటెక్ చేశాడు. ఆయన కూడా సన్మానించారు మీరు పూర్తి గారు చూసి మా కాలేజీ నుంచి మొత్తం రంజీ ప్లేయర్ అని చెప్పి. తర్వాత ఇప్పుడు క్రికెట్ స్కాట్లాండ్లో పనిచేస్తున్నాడు. క్రికెట్ స్కాట్లాండ్లో నేషనల్ క్రికెట్ మేనేజర్ కింద పనిచేస్తున్నాడు. వాళ్ళు మా ఆవిడ డాక్టర్ సీతాదేవి గారు, సుమరాజ్ సీతాదేవి గారని మా కాలనీలోనే ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు. చాలామంది చూసుకుంటారు మనకి డబ్బులు ఏం రావడానికి కానీ ఈ రోడ్డు వేయడంలో కానీ ఆయన బుక్ చేశారు. ఈ రోడ్డు అప్పుడు లేదు పక్క రోడ్డు ఏ పార్టీ చెప్పిగా ఉంటుంది. సో ఇవన్నీ చూసి నన్ను ఎందుకు పిలుస్తారని అడిగితే సర్వీస్ చేస్తున్నారు కదండి మీరు అంటే అన్నారు. సర్వీస్ చేసినప్పుడు మెడికల్ సర్వీస్ చేస్తున్నారు చూస్తారు. నేను ప్రతి వాళ్ళని కూడా మీ ఫీజు ఎంత అని అడుగుతాను. ఫీజుతో సంబంధం లేదు ముందు చూపించుకోండి అంటారు. వెళ్ళేటప్పుడు మీరు ఎంత వీలైతే అంత ఇవ్వండి. ఎందుకంటే వాచ్మెన్ ఉంటారు, అలాగే ఆఫీసర్స్ ఉంటారు, అందరూ ఒక ఫీజు అంటే ఇవ్వలేదు. రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, 80 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, 80 ఏళ్ళ తర్వాత మీరు ఇవ్వక్కర్లేదు అంటారు. అనుకోకుండా ఏంటంటే వాళ్ళే ఎక్కువస్తారు. 80 ఏళ్ళు మీరు మా దగ్గరికి రావడమే చాలా గొప్ప అండి. మాకు మీకు సేవ చేసే భాగ్యం కల్పించడమే ఎక్కువని చెప్తాను నేను. కానీ వాళ్ళు ఉంటాను అని చెప్పి వాళ్ళు ఇలాగ నాకు వచ్చిన విధంగా నేను సేవ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అయ్యాను ప్రస్తుతం సెక్రటరీ గారికి
మెంబర్స్ అందరికి, అలాగే అభయ షాప్ గ్రూప్కి, వాకర్స్ అందరికి నమస్కారం. నా ముందు జరిగిన ఆయనతో పోలిస్తే నేను మాట్లాడటానికి అరుణ్ కాదేమో అనిపిస్తుంది. నేను చాలా సింపుల్ కుటుంబం. ఆవులు, గేదెలు, గుర్రాలు వీటన్నిటికీ డౌనర్ కవ్ సిండ్రోమ్ అనేది చెప్పచ్చు. అది వచ్చిన 10 డేస్లో చచ్చిపోతుంది. మీరు మనం ఎన్ని మందులు ఇచ్చినా దట్ ఈస్ ద రికార్డ్ ఇయర్. సో నేనేం చేశాను, దానికి ఒక సిస్టమ్ తయారు చేశాను. అలాగే డెలివరీ, యానిమల్స్ డెలివరీ చాలా కష్టమైన విషయం, ఎవరికి తెలుసులేదు నాకు తెలీదు. ఆవులు గేదెలకి డెలివరీ చాలా కష్టం. అలాగే ఆర్తో సర్జరీస్, అలాగే అది గడ్డిగా ఏదో తినేస్తుంది, ఆకులు ప్లాస్టిక్ మెటీరియల్లో అవన్నీ తిని అన్నీ తినేస్తుంది. అది పెళ్ళిలు ఉండిపోతుంది అనమాట. అవన్నిటికీ సర్జికల్ టూల్స్ అండ్ ట్యాకిల్స్, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశాను, అవన్నీ పేటెంట్ చేశాను. దాన్ని చంద్రబాబు నాయుడు గారు దానికి నాకు బెస్ట్ ఇన్నోవేటివ్ డిజైన్ యానిమల్ హస్బెండ్ అని ఇచ్చాడు, అవార్డు ఇచ్చాడు. అయితే ఇవన్నీ అవార్డులు ఇవార్డు నాకు ఇష్టం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఈ అవార్డులు లేకపోతే సన్మానాలు నాకు నచ్చుతూ ఉండదు. ఎందుకన్నా మాకు ఎందుకు ఇష్టం లేదు. అయితే మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే, బెడ్ రిడెన్ పేషెంట్స్ విల్ హ్యావ్ టు యూస్ డైపర్స్. ఒక కింగ్కి 20,000 అవుతుంది లేక 30,000 అవుతుంది డైపర్స్కే. సపోజ్ ఎవరికన్నా డైపర్స్కి నేను రీయూజబుల్ డైపర్ తయారు చేశాను, పేటెంటెడ్ ఆఫ్ కోర్స్. ఇలాంటివన్నీ ఏమి చేశాను, చాలా చేశాను, కానీ ఇవన్నీ చెప్పడానికి అవ్వదు. ఒక 50 ఇన్వెన్షన్స్ మీకు చెప్పాలంటే టైం చాలదు. నేను డ్రాప్ అయిపోతున్నాను. చాలా సంతోషం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ యువర్ ప్రదర్శన సార్ అండ్ ఆనరబుల్ డెప్యూటీ మేయర్ సార్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఏలియన్స్ క్లబ్ అండ్ మెంబర్ అండ్ ప్రెసిడెంట్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మనం చాలా సఫర్ అవుతాం కాబట్టి నేను ఉభయ సూట్ అనేది ఒకటి డిజైన్ చేశాను, దాన్ని కూడా సబ్మిట్ చేశాను. అదేంటంటే మన బాడీ వెయిట్ని అట్ అవర్ చాయిస్ వీ కెన్ ట్రాన్స్ఫర్ అవర్ బాడీ వెయిట్ ఆన్ ది క్యాలిపర్ లైక్ సూట్. అది ప్యాంటు షర్ట్ లాగే ఉంటుంది, కానీ మన బాడీని బిలో ది నావెల్ ఈ బాడీ వెయిట్ పైన ఎక్కువ ఉంటుంది, కింద తక్కువ ఉంటుంది. బాడీ వెయిట్ ఈ వెయిట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. నీస్ హిప్ నీస్ యాంకిల్ అదో పెద్ద టెక్నాలజీ అండి, మరి చెప్పాలి కావదు, బొమ్మలు చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే యానిమల్ హస్బెండ్రీ, నేను అవార్డు తీసుకున్నానండి నేషనల్ అవార్డు ఢిల్లీలో. అదేంటంటే యానిమల్స్ ఆవులు గేదెలు వాటికి ఏమవుతుందంటే, చాలామంది మనకు పాలు పెరుగు వెన్న ఏ తెలుసు, కానీ నెయ్యా తెలుసు, వాటికి వచ్చే జబ్బుల గురించి పెద్దగా తెలియదు. వెటనరీ సైన్స్, ఆ వెటనరీ సైన్స్లో నేను కొంచెం మంచి పని చేశాను, అంటే గో సంరక్షణ ఒక విధంగా. దానికోసం ఏం చేశాను, అప్పుడు నేను జాబ్ లేదు, అప్పుడు మంచి ఫుల్ టైం. ఇప్పుడు నిన్న రిటైర్ అయిపోయి 10 ఇయర్స్ అయింది, 2014 జూన్. ఐ వాజ్ రిటైర్డ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ అండ్ కంఫర్టబుల్ బికాస్ ఐ కెన్ స్పెండ్ మై టైం ఫర్ మై ఓన్ సేక్. నా కోసం నేను ఖర్చు పెట్టుకోగలను మా టైంని. అందుకని ఈ టూర్, ఈ 10 ఇయర్స్లో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ 52 ఇన్వెన్షన్స్ చేశాను, 26 పేటెంట్స్ వచ్చాయి. 26 పేటెంట్స్లో పేటెంట్స్ అంటే చాలామందికి పాపం తెలియకపోవచ్చు, అన్ఫార్చునేట్లీ, తెలుసుంటే సంతోషం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండర్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది ఒక వింగ్. మన దేశానికి సైంటిస్టులు అంటే ఎవరైనా సరే, ఎవరైనా ఏదైనా కనపడితే వాళ్ళు మన మామూలు భాషలో చెప్పాలంటే హక్కులు అంటే వాటి మీద రైట్స్, పేటెంట్ రైట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు లెక్క అనమాట దాని మీనింగ్. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారో, మన పేరున ఇప్పుడు నేను కనిపెడితే నా పేరున రిజిస్టర్ అవుతుంది,
అది దట్ స్టాండ్స్ ఫర్ 20 ఇయర్స్ అండ్ వీ కెన్ ఈవెన్ ఎక్స్టెండ్ ఆఫ్టర్ దట్. బట్ లాట్ ఆఫ్ మనీ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ దిస్. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ కండిషన్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ సిస్టమ్. ఫర్ ఎవరి నేను ఒక విషయం కనిపి ఒక మిషన్ కనిపెడితే ఆ మిషన్కి నేను చాలా నెలలు కష్టపడాలి. రాత్రి పగలు తిండి దెబ్బలు ఉండవు, అన్నీ ఉంటాయి, అన్ని కష్టాలు ఉంటాయి. కానీ కనిపెట్టిన తర్వాత ఉన్న కష్టం ఏంటంటే ప్రోటోటైప్ వర్కింగ్ మోడల్ తయారు చేయాలి. ప్రోటోటైప్ వర్కింగ్ మోడల్ తయారు చేయాలి. ఆ తయారు చేసిన దాన్ని టెక్నికల్గా మనం ప్రూవ్ చేసుకోవాలి, లెబొరేటరీ రిపోర్ట్స్ తీసుకోవాలి, టెస్టులు చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పిట్ ఫర్ డూయింగ్ ఫర్ ఫర్దర్ అప్పుడు మనం ప్రజెంట్ చేయాలి పేటెంట్ కోసం. అక్కడ చాలా ఎగ్జామ్ చాలా ఉంటాయి, అవి ఏవో చేస్తాం. సో నేను చేసిన ముఖ్యమైన వాటిలో హ్యూమన్ సైన్స్ మనుషులకి సాధారణంగా ఏంటంటే ఎవరిలో అయినా ఒక పేషెంట్ అన్న ఉంటారు జాయింట్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు. సుమారుగా అందరిళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చిన్న వయసు పెద్ద వయసు అందరూ కూడా ఉంటారు. దానికి నేను ఆటో అడ్జస్టబుల్ నీ క్యాప్ అది 2015లో పేటెంట్ చేశాను. 2015 అది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఐ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్ దేర్ దెన్ ఐ గాట్ ఇట్ పేటెంట్ ఇన్ 2015. అది హ్యూమన్ సైన్స్లో. అలాగే స్పాండిలైటిస్, అలాగే మినీ ట్రాక్షన్. ఇప్పుడు మనకి కాలు చేయి ఇరిగింది ఏదో ఇరిగింది హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రాక్షన్ పెడతారు. ఆ ట్రాక్షన్ కోసం ఆ హాస్పిటల్లో ఉండాలి, గోల్డ్ డబుల్ పేమెంట్ చేయాలి. మనం మిడిల్ క్లాస్లో మనకు ఎంత కష్టం అవుతుంది. అందుకని మినీ ట్రాక్షన్ అంటే ఎనీబడి కెన్ హ్యావ్ ఇట్ విత్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ లెస్ దెన్ 1000. అలా చేశాం, అది కూడా పేటెంట్ అయిపోయింది అనుకుంటే. అలాగే స్పాండిలైటిస్ హిప్ జాయింట్, హిప్ నడువు నొప్పి అది కూడా కామన్ మన అందరికీ సుమారుగా. వాటికి ఒబేస్ సూట్ అంటే లావు అయిపోతాం కదా, ఒబేస్ ఒబేసిటీ వాళ్ళు సరే నేను అది దేకింది ఏమన్నా ఇబ్బంది అంటే మానే పీపుల్ అండ్ ఓల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వాటర్ వాళ్ళు వాళ్ళు ఎలా తీసుకుంటారు మీరు ఎంత కష్టం. దానికి నేను ఏం చేశానంటే ఐ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ బాడీ వెయిట్ టు లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ కూడా మెజూర్ చేశాను. అప్పుడు ఏం చేశాను, ఫెడరల్ ఆపరేటెడ్ బోర్ పంప్ డిజైన్ చేసి నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు రన్ చేసే ఇన్వెన్షన్ ఇంటెలిజెన్స్ అనే మ్యాగజైన్ ఎన్ఆర్టీసీ వాళ్ళు రన్ చేసే ఇన్వెన్షన్ ఇంటెలిజెన్స్ అనే మ్యాగజైన్లో ఫస్ట్ పబ్లికేషన్ ఉన్నాయి. మా నాన్నగారు చాలా సంతోషించారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను కూడా ఏదైనా చేయగలనమాట అని నాకు తెలీదు, నా గురించి నాకు తెలీదు, ఎవరు తెలుస్తుందండి. అప్పుడు నాకు ఏదో చేయగలనమాట అనుకున్నాను, సైంటిస్ట్గా పుట్టి సైంటిస్ట్గా చచ్చిపోవాలనుకున్నాను. అంటే ఏదో చేయాలి అంటే ఏం చేయాలి, సైంటిస్ట్ అవడం అంటే ఏమిటి. మన దేశంలో లోపించిన ఆలోచన విధానం ఏంటంటే ఒక లక్ష మందిని తీసుకుంటే అంటే మన జనాభాలో ఆ లక్ష మందిలో ఒక నిజమైన సైంటిస్ట్ వేరు, డిజిగ్నేటెడ్ సైంటిస్ట్ వేరు. నేను ఎన్ఆర్టీసీలో సారీ డిఆర్డీఓలో సైంటిస్ట్గా జాయిన్ అయ్యాను. అతి కష్టంగా నేను 2 సంవత్సరాలు ఉద్యోగం చేయడం కష్టం అనిపించింది. ఎందుకో తెలుసా, అక్కడ రీసెర్చ్ ఏం జరగదు. నో రీసెర్చ్ ఇస్ బీన్ ఆర్గనైజ్డ్ అండ్ ఇన్వెంటెడ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కంట్రీ. అన్నీ మనం కొనుక్కోవడమే, అమ్యునిషన్ కొంటాం, షిప్స్ కొంటాం, ఎవ్రీ డామ్ థింగ్ విల్ బై అప్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఈవెన్ ఎ స్మాల్ బిడీ కంట్రీ విల్ ప్రొడ్యూస్ అండ్ దే విల్ గివ్ అస్ దిస్ టెక్నాలజీ. అది మన పరిస్థితి. సో వాట్ ఎవర్ ఇట్స్ మనం అన్న ఒక కెచ్చిపరిచేనా అనుకోవచ్చు, దయచేసి అది మనసులో ఉన్న కష్టాన్ని చెప్తాను. మన నిజమైన భారతీయుడిగా మనకు కొంచెం మనసులో కష్టం అనిపిస్తుంది. చిన్న చిన్న ఐలాండ్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్ వాళ్ళు కనిపెడుతున్నారు సైన్స్ అంటే మనం చేయము. అది 71 నేను మెట్రికులేషన్ అంటే కలిసిన వయసు. 72లో ఫెడల్ ఆపరేటెడ్ బోర్ పంప్ మన హ్యాండ్ ఆపరేటెడ్ మన డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి శ్రీ జిఎన్ శ్రీధర్ గారిని అవమానం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమాల్లో ముందుగా మన భారత్ బిల్డర్స్ అనేటువంటి వ్యక్తిని మన సన్మానించి తెలుసుకున్నామండి. అలాగే ఇంకొక అతను కూడా వారిని కూడా సన్మానించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం తర్వాత అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఈరోజు కార్యక్రమ విశేషాలండి.
పార్టీ కార్యకర్తల్ని ఈరోజు మనం పిలవడం జరిగిందండి. అసలు గెస్ట్ లెవెల్ మమ్మల్ని పిలవడం జరిగింది. మరి లీడర్ గారు చేసిన దానిలో భాగంగా ముందుగా ఏదైతే ప్రార్థన ప్రేయర్ ఒకటి ఉంటుందండి, ఆ ప్రేయర్ మన మురళీధర్ గారు చదువుతారు. సార్ మీరు రిలీజ్ చేయించారని చెప్తే అంటే వద్దు, మనం వాకర్స్ క్లబ్లోని గాంధీ జయంతి నాడు మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు వాళ్ళ దగ్గర కానీ మనం రిలీజ్ చేస్తే ఇది ఇంకా కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సార్ చెప్పారు. సో అందుకని మా టీం అందరూ ఇక్కడ ఇవాళ అసెంబ్లీ అయ్యాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ ఇక్కడికి వచ్చి ఆదరించడం చాలా థ్యాంక్ యూ సో మచ్.